ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దేకునుకొండ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీకి చెందిన వారు వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే క్రమంలో రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ను పెట్టారు. ఆ సమయంలో అదే మార్గంలో వైసీపీకి చెందిన వ్యక్తులు ట్రాక్టర్లు వస్తున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ ఉండడంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి రాళ్లు రువ్వుకోగా ఆరుగురికి గాయాలయ్యాయి. త్రిపురాంతకం సీఐ సుబ్బారావు, కురిచేడు ఎస్ఐ శివలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల నేతలు వినిపించుకోలేదు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆ గ్రామంలో అదనపు పోలీస్ సిబ్బందితో పికెట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ బొమ్మను తెచ్చుకున్నామని వాళ్ళు 20 ఏళ్ళ నుంచి బొమ్మ తెచ్చుకుంటే మేము ఏమనలేదు సార్, మేము 1 సంవత్సరం బొమ్మ తెచ్చుకున్నామని కావాలని చూడండి సార్ మీరు థమ్స్అప్ సీసాలు ఇక్కడ మా 2 ఇళ్ళు ఉంది సార్ ఇళ్ళ సొంతన థమ్స్అప్ సీసాలు రాళ్ళు మేము ఇంట్లో కూడా ఉండకుండా అవతల పదారిపోయినాం సార్. పిల్లలను పసిపిల్లలను తీసుకొని రేగులను సార్ మేము ఊరక మాట్లాడుతుంటేనే రాళ్ళు సార్ శ్రీశ్రీ సారా సీసాలు బీరువా సీసాలు సార్ ఏం చేశాం సార్ ఈ రకంగా తలకాయలు పగిలి మా ఇళ్ళల్లో ముగ్గురికి 1 సంవత్సరం బొమ్మ తెచ్చుకున్నందుకు ఈ రకంగా చేశారు సార్. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నాం మేము ఏం అనలేదు సార్. ఈ రకంగా చేస్తే మేము ఊళ్ళో ఉండటానికి ఊరు వదిలిపెట్టి పోవడానికి ఇక్కడ